ఏపీలో మరో 5 నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. జగన్ కు వ్యతిరేకంగా టీడీపీ జనసేన ఒక్కటయ్యారు. జగన్ వై నాట్ 175 నినాదంతో ముందుకు వెళుతున్నారు. బీజేపీ ఆలోచన ఏంటనేది స్పష్టత రావాల్సి ఉంది. కేసుల వ్యవహారంతో చంద్రబాబు సమస్యలు ఎదుర్కొంటున్నారు. పవన్ ఏపీలో, టీడీపీ తెలంగాణలో బీజేపీతో పొత్తు కొనసాగిస్తున్నారు. ఈ సమయంలో ఏపీలో ఏం జరుగుతోంది? ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే అంచనాలు పెరిగిపోతున్నాయి. ఏపీలో మార్చి ఏప్రిల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగా ముఖ్యమంత్రి జగన్ పార్టీ శ్రేణులను ప్రజల్లోకి పంపుతున్నారు. పథకాల అమలు షెడ్యూల్ ఖరారు చేశారు. సంక్షేమం, సామాజిక సమతుల్యత అంశాల ఆధారంగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే అంశంపైన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర సమీకరణాలతో విశ్లేషించారు. 1982 మార్చిలో టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆంధ్రప్రదేశ్లో 2019 వరకు 9 సార్లు శాసనసభ ఎన్నికలు జరిగాయి. తెలుగుదేశం ఓడిపోయిన 1989, 2004, 2009, 2019 ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయాల్లో గెలుపు ఏ పార్టీదనే సస్పెన్స్ వాతావరణం నెలకొని ఉండేదని పేర్కొన్నారు. టీడీపీ ఎదుర్కొంటున్న రాజకీయ సంక్షోభం, ప్రజలకు వారి ఆలోచనలకు ఈ పార్టీ అధినేత దూరమైన తీరును నిశితంగా పరిశీలిస్తే వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయనే సందేహం ఏర్పడిందన్నారు. 2019 ఎన్నికల్లో ఫలితాలు వన్ సైడ్ అయ్యాయని సాయిరెడ్డి గుర్తు చేశారు. కలలో కూడా అంతటి ఘోర పరాజయం ఊహించని చంద్రబాబు పార్టీకి గుర్తింపు పొందిన ప్రతిపక్ష హోదా సంపాదించడానికి అవసరమైన 18 సీట్ల కంటే అదనంగా 5 మాత్రమే వచ్చాయన్నారు. టీడీపీ 175 స్థానాల్లో 23 చోట్ల గెలిచిందని చెప్పారు. ప్రజాదరణ, ఓటర్ల విశ్వాసం మెండుగా ఉన్న జగన్ నాయకత్వంలోని వైఎస్ఆర్సీపీ 49.5% ఓట్లతో 86.28% సీట్లు కైవసం చేసుకుందని వివరించారు. నాడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా ఓడిపోయిన మొదటి చివరి సందర్భంలో సైతం ఈ పార్టీ మొత్తం 294 అసెంబ్లీ స్థానాల్లో 74 గెలుచుకోగలిగిందని చెప్పారు. అంటే 25% స్థానాల్లో విజయం సాధించిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయకత్వాన సాధించగలిగిందని వివరించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులు, తెలుగుదేశం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని పరిగణలోకి తీసుకుంటే 2019 ఎన్నికల్లో సాధించిన 13.1% సీట్లు ఈ పార్టీకి అత్యంత కష్టమైనవని అనుకోవడానికి వీలు లేదనిపిస్తోందని విశ్లేషించారు. 1976 జనవరి 31 నాటి ప్రధాని ఇందిరాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ కేంద్ర సర్కార్ తమిళనాడు 2 డిఎంకే ముఖ్యమంత్రి కరుణానిధి సర్కార్ను బర్తరఫ్ చేసింది. ఆ తర్వాత రాష్ట్రంలో జరిగిన అనేక రాజకీయ పరిణామాల కారణంగా వరుసగా 3 ఎన్నికల్లో డిఎంకే ఓడిపోయింది. చివరికి 1989 జనవరి ఎన్నికల్లో డిఎంకే విజయం సాధించాక కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యారని సాయిరెడ్డి గుర్తు చేశారు. కానీ ఆ స్థాయి సమర్థత చంద్రబాబులో లేదని విశ్లేషించారు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకుంటే 2024 ఏపీ ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమని సాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.